శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. నేను మీ మాచిరాజు. ఎవరికైనా జాతక చక్రంలో రాహుకేతువులకు సంబంధించిన దోషం ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా జాతకంలో లగ్నం అనేది చాలా ముఖ్యం. లగ్నానికి చాలా బలం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరికైనా జాతకంలో లగ్నంలో రాహువు కానీ కేతువు కానీ ఉండి, ఆ రాహుకేతువుల్లో ఏ గ్రహమైనా సరే రవి, బుధుడు, శుక్రుడు ఈ ప్రధాన గ్రహాల్లో దేంతో అయినా కలిసి ఉంటే దాన్ని క్రోధయోగం అనే పేరుతో పిలుస్తారు. ఈ క్రోధయోగం అనేది పెద్ద దోషం. ఈ దోషం ఉన్నవాళ్ళు కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనేక రకాలైన వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇలాంటి క్రోధయోగం ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యుని ఎర్రటి మందార పూలతో పూజించాలి. ప్రతిరోజు వీళ్ళకు మంత్రం చదువుకోవాలి. ఓం మత్తాయ నమః. సుబ్రహ్మణ్య 108 నామాల్లో ఉంది, అద్భుతమైన శక్తివంతమైన మంత్రం. ఓం మత్తాయ నమః. ఈ మంత్రం చెప్తూ మంగళవారం సుబ్రహ్మణ్యుని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. సుబ్రహ్మణ్యుడి దగ్గర 6 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే జాతకంలో లగ్నంలో రాహుకేతువుల్లో ఏ గ్రహంతో అయినా సరే రవి, బుధ, శుక్రుల్లో ఎవరు కలిసినా వచ్చే క్రోధయోగం ఈ దోషం నుండి బయటపడతారు. విశేషమైన శుభయోగం కలుగుతుంది. స్వస్తి. జాతక సమస్యల పరిష్కారానికి, సులభమైన పరిహారాల కొరకు సంప్రదించండి శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు, శ్రీ శాంకరి భవిష్య దర్శిని, శివం రోడ్, హైదరాబాద్. వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా, పోస్టల్ ద్వారా మీ జాతక సమస్యల పరిష్కారానికి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9399990660.